హైదరాబాద్లో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా సాగుతుంది. నగరం నలుమూలల నుంచి జనం ఫుడ్ ఫెస్టివల్కు వెల్లువెత్తుతున్నారు. రకరకాల ఐటమ్స్ రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. కైట్ ఫ్లయర్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీక్షించేందుకు కూడా నగర నలుమూల నుంచి నగరవాసులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే సొంతూర్లకు వెళ్ళిన వారందరూ కూడా ఇక్కడే ఉండి కైట్ ఫెస్టివల్ని తిలకిస్తున్నారు. అయితే కైట్ ఫెస్టివల్కి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా తెలంగాణ టూరిజం కూడా ఇక్కడ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేసింది. దాదాపు 20 ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేసింది. అంటే మనకు నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు కొనుక్కొని తినేందుకు కూడా ఇక్కడ వెసులుబాటు ఉంది. దాదాపు 20 కౌంటర్లు మొత్తం కూడా ఫుల్గా క్రౌడ్ ఉంది. మొత్తం అంకాపూర్ చికెన్, మటన్, నాన్ వెజ్, అంతేకాకుండా బొంబు చికెన్, వీటన్నిటి కూడా వెరైటీ వెరైటీ స్పెషల్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ మనకు తెలంగాణ వంటకాలు? చాలా సూపర్, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, అన్ని ఫుడ్ కూడా బాగుంది, టేస్ట్ బాగుంది. చికెన్ అంకాపూర్ చికెన్, ఫిష్ బాగుంది, కూర మట్టలు మరాలు అంటారు ఇక్కడ. ఫిష్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకని మళ్ళీ ఇయర్స్ కదా సూపర్. అటు సైడ్ మీకు పోవాలి, ఇప్పుడు లోకల్ సిటీ సెంటర్లో ఉంది కాబట్టి, మన పరేడ్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఫెస్టివల్ చాలా మంచి మంచిగా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంది. ప్లస్ ఇక్కడ మన అంకాపూర్ నాటు కూడా ఇక సూపర్ ఇక, దాంతో ఇక మన మర్రాల ఫిష్ తింటే ఇక మస్తు ఉంటుంది. ఇక కైట్ ఫెస్టివల్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చెప్పమ్మా, ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? ఎట్లా ఉంది? ఇట్ ఇస్ వెరీ ఫ్యాంటాస్టిక్. చాలా సార్లు రావుదైతే నాకు, ఇట్ ఇస్ వెరీ నైస్. బాగుందండి, మేము ఫస్ట్ టైం రావడము, మా పిల్లల్ని తీసుకొని వచ్చాము, వాళ్ళు కూడా కైట్స్ ఎగరేస్తున్నారు. అన్ని ఆల్ టుగెదర్ అనమాట, వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా మొత్తం సాటిస్ఫై అవుతారు. బాగుందండి కైట్ ఫెస్టివల్, విత్ ఫ్యామిలీ వీ కెన్ ఎంజాయ్. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ ఈ టైంలో, ఈ సీజన్లో ఇప్పుడు. సో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం బంగారంతో తయారు చేసిన బుల్లి పతంగి, ఒక స్వర్ణకారుడు మనతో ఉన్నాడు. సో ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు? వచ్చింది దిల్షుక్ వచ్చాను, ఉత్తరిత స్వర్ణకారుణ్ణి. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మన తెలంగాణ గురించి, మన ఇండియా తరఫున మనం కూడా పార్టిసిపేషన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పటివరకు చాలా మైక్రో ఐటమ్స్ చాలా తయారు చేయడం జరిగింది. ఇది కేవలం 100 మిల్లీగ్రాముల బంగారంతో, అంటే 300 రూపాయల ధర వచ్చే విధంగా దాని ఒక కైట్ని, దానికి చెర్క, దాని దారం మొత్తం గోల్డ్తోటే కేవలం 4 గంటల్లో తయారు చేయడం జరిగింది. ఇవి ఇలా చేసినందుకు ఇప్పటివరకు నాకు ఒక 10 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. నేను లిమ్కా బుక్లో కూడా నాకు స్థానం ఉంది. ఇలా చాలా ఐటమ్స్ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలతో, హెల్మెట్ ఒకటి తలకు ఈగ తలకు పట్టే సైజులో చిన్న హెల్మెట్ కూడా చేయడం జరిగింది. ఒక డస్ట్బిన్ చేయడం జరిగింది. ఒక మైక్రో గోల్డ్ హ్యాండ్ పంప్ తయారు చేయడం జరిగింది. పతంగు, దారము, చెరక మొత్తం కూడా ఇక్కడ స్వర్ణకారుడు, దిల్షుక్ సంబంధించిన స్వర్ణకారుడు ఇక్కడ రూపొందించడం జరిగింది. చాలా వెరైటీస్ అన్ని ఉన్నాయి ఇక్కడ, ఫుడ్ ఫెస్టివల్స్ అంతేకాకుండా స్వీట్ ఫెస్టివల్. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి, సూపర్. మళ్ళీ తెలంగాణ రుచులు అందరూ టేస్ట్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ తర్వాత మళ్ళీ ఇది ఒక ఎగ్జిబిషన్, చాలా బాగుంది. వనస్థలిపురం ఇదే రాకే బహుత్ ఖుషి హుయి హమ్లోకు, హర్ చీజ్ అచ్చా హై. మొత్తానికైతే ఈ కైట్ ఫెస్టివల్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఫెస్టివల్స్ మరిన్ని రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫెస్టివల్స్ ద్వారా తెలంగాణ వంటకాలన్నీ కూడా మరోసారి ప్రపంచానికి పరిచయం అవుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి నరేందర్, TV5 హైదరాబాద్. Yeah.